నమస్తే వెల్కమ్ టు టాప్ న్యూస్ తెలంగాణలో ఒంటిపూట బడుల ను ప్రభుత్వం విడుదల చేసింది ఈ నెల పదహారు నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తరగతి నిర్వహించనున్నారు మే ఇరవై పదవ తరగతులు ముగియనున్నాయి ఇక అదే రోజు స్కూళ్లకు చివరి పని దినం కానుంది జూన్ పన్నెండు నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది అప్పటి వరకు పాఠశాలకు సెలవులు ఇవ్వనున్నారు కేంద్రం ఇచ్చే రెండు మూడు వందల కోట్లు ఏ మూలకు సరిపోతాయని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు హైదరాబాద్కు సహాయం అడిగితే కేంద్రం పెద్దలు అమృత్లో చేరమంటున్నారని కేటీఆర్ అన్నారు లక్షకు పైగా జనాభా ఉన్న నగరాలు అమృత్లో చేరాలన్నారని హైదరాబాద్లో కోటికి పైగా జనం నివసిస్తున్నారని కేటీఆర్ గుర్తు చేశారు కేంద్రం ఇచ్చే అరకుర సహాయం ఏ మూలకు సరిపోదన్నారు గత ఏడాది వరదలు వచ్చినప్పుడు కూడా పైసా సహాయం చేయలేదని గుజరాత్కు మాత్రం వెయ్యి కోట్లు ప్రకటించారని మండిపడ్డారు తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పారిశుద్ధ్యం నిర్వహణపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చేపల పెంపకం ప్రోత్సాహంపై పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు పెంపు మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు చేపలు రొయ్యలను భారీగా పెంచుతున్నామని తెలిపారు మత్స్యకారులకు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ను అమలు చేస్తున్నామన్నారు ఇక సమైక్య రాష్ట్రపాలనలో మత్స్యకారులను పట్టించుకోవడం లేదన్నారు గత ప్రభుత్వాలు మత్స్యకారులను మర్చిపోయాయని గుర్తు చేశారు కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో అన్ని కులాలకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు శాసనసభ ద్వారా ప్రజలను మంత్రి కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు ప్రభుత్వ స్కూళ్లపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని ఆయన ఆరోపించారు అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు మన ఊరు మనబడి బాగా లేదని తాను చెప్పలేదని ఆయన పేర్కొన్నారు ఆ పథకానికి నిధులు లేవనే తాను చెప్పారన్నారు సభలో చర్చ నడుస్తుందంటే కారణం తామేనని ఆయన స్పష్టం చేశారు ప్రతిపక్షాలు సహకరిస్తేనే సభ నడుస్తుందని ఆయన పేర్కొన్నారు విద్యా వైద్యానికి ప్రభుత్వం బడ్జెట్ తక్కువ కేటాయించిందన్నారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది సభలో ప్రశ్నోత్తరాల సమయంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ప్రశ్నోత్తరాల టైంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావును ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ ప్రశ్నలు అడుగుతూ ఉండగా మైక్ ఆపేసి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి మైకిచ్చారు ఇక డిప్యూటీ స్పీకర్ అనుసరించిన వైఖరిపై ఎమ్మెల్యే రసమై ఆగ్రహం వ్యక్తం చేశారు సభలో కనీసం ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వకుంటే ఎలా అని నిలదీశారు ఎమ్మెల్యే రసమై ఇక వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్ స్పందిస్తూ ప్రశ్నలు అడగకుండా ప్రసంగాలు ఇస్తే తాను మాత్రం ఏమీ చేయగలని అన్నారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు తీర్పు ఎమ్మెల్యే రసమై బాల అసహనం వ్యక్తం చేస్తూ తన చైర్ లో మౌనంగా కూర్చుండిపోయారు ఇక ఇద్దరు నేతలు అధికార పార్టీకి చెందిన నేతలు అసెంబ్లీ సమావేశాల్లో వాగ్వాదం చేసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు టీఆర్ఎస్కు రెబల్ గా మారాల్సిన అవసరం తనకు లేదన్నారు వ్యక్తిగత లబ్ధి కన్నా పార్టీ నిర్ణయమే ముఖ్యమని స్పష్టం చేశారు ప్రజల అంచనాలకు తగ్గట్టుగా ప్రజా ప్రతినిధులు నడవడిక ఉండాలని చెప్పారు సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందన్న తుమ్మల పార్టీ నిర్ణయం ప్రజాభిప్రాయం మేరకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లుగా వెల్లడించారు కామారెడ్డి జిల్లాలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు నసూర్లాబాద్ మండలం నెమ్లి ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా నిర్మించిన ఎనిమిది అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పిఈసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక కుసంస్కారి అని ఆగ్రహం వ్యక్తం చేశారు మీడియా పాయింట్లో ఏం మాట్లాడాలో ఆయనకే తెలియదన్నారు మెదడు చితికిపోయి చిల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు సీఎం కేసీఆర్ జనరల్ హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లారని చెప్పారు ఐదు రాష్ట్రాల ఫలితాలను చూసి హాస్పిటల్కు వెళ్లారనడం సిగ్గుచేటన్నారు ఐదు రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ గెలిస్తేనే తమకేంటని ఓడిపోతే తమకేంటన్నారు మహబూబ్ నగర్ జిల్లా కోడేరు మండలం మాచుపల్లిలో పలువురు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరారు కాంగ్రెస్ నేతలు మల్లు రవి శంకర్ ప్రసాద్ రవికాంత్ గౌడ్ సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు మాచుపల్లి ఉప సర్పంచ్ ముగ్గురు వార్డు మెంబర్లు ఇతర యాభై మంది టిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరిన వారిలో ఉన్నారు ఎమ్మెల్సీ కవితకు ఓ అభిమాని వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కాయిన్స్ తో పన్నెండు అడుగుల కవిత చిత్రపటాన్ని రూపొందించారు నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు టిఆర్ఎస్ నాయకుడు పబ్బాసాయి నాణతో పన్నెండు అడుగుల కవిత చిత్రపటాన్ని ఆవిష్కరించారు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బీజేపీ నేతలు కార్యకర్తలు ధర్నా చేపట్టారు ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు మెయిన్ రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిపివేయడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తెలంగాణలో పోడు వివాదం సర్దుమనగడం లేదు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పుట్టల భూపతిలో పోడు తగాదాలు గిరిజన రైతు గాయపడ్డాడు పోడు భూమి సాగు చేసుకుంటున్న రైతుపై అటవీ శాఖ అధికారులు దాడికి పాల్పడ్డారని గిరిజనులు చెబుతూ ఉన్నారు పొలంలో మొక్కలు నాటుతున్న అధికారులను అడ్డుకున్నందుకు చిత్రహింసలు పెట్టారని ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై పిఎస్ లో ఫిర్యాదు చేశారు బాధితులు రాజేంద్ర నగర్ ఉప్పరపల్లిలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా లా ఆర్డర్ ట్రాఫిక్ కేసులను పరిష్కరించారు రాజేంద్ర నగర్ కోర్టు న్యాయమూర్తి రుపీనా ఫాతిమా ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు లోక్ అదాలత్ వల్ల సత్వర పరిష్కారం దొరుకుతుందన్నారు న్యాయవాదులు తెలంగాణలో మూడు కోట్ల మంది అనగారిన వారి కోసం స్వరాజ్య పాదయాత్ర చేపట్టినట్లుగా దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు విశారధన్ మహారాజ్ తెలిపారు ఓయిలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు కాంచీరామ్ జయంతి సందర్భంగా ఈ నెల పదిహేనున పాదయాత్ర చేపడతామన్నారు కల్వకుర్తి నుంచి పాదయాత్ర మొదలై వచ్చే ఏడాది జూలై ముప్పై నాటికి మేడ్చల్లో ముగుస్తుందని చెప్పారు విశారధన్ మహారాజ్ సీతాఫాల్ మండి డివిజన్ లోని ఫ్రైడే మార్కెట్ దగ్గర సిఐటియు నాయకులు ధర్నాకు దిగారు ఆసుపత్రిలో కనీస వస్తువులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బస్తీ ప్రజలంతా వస్తారని గుర్తు చేశారు తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు తెలుగు రాష్ట్రాల్లో హోలీ సందడి అప్పుడే మొదలైంది జైశంకర్ భూపాలపల్లి జిల్లా గడపర మండలం లక్ష్మారెడ్డిపల్లిలో హోలీ సంబరాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి జాజిరి ఆటలతో చిన్నారులు హోలీని వినూత్నంగా జరుపుకుంటున్నారు చిన్నారుల ఆటపాటలతో గ్రామంలో సందడి నెలకొంది వైసీపీ పన్నెండవ ఏటలోకి అడుగు పెట్టింది ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు దేవుని దయ ప్రజలందరి చల్లని దీవెనలతో పన్నెండవ ఏటలోకి అడుగు పెట్టామన్నారు మేనిఫెస్టోనే భగవద్గీత బైబిల్ ఖురాన్ గా భావించి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు తమ లక్ష్యాలు సహకారం అవుతున్నాయని విజయాలు లక్ష్యాలుగా నిలుస్తున్నాయని సీఎం జగన్ ట్వీట్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కామెంట్లపై ఏపీ మంత్రి బాలినేని రెడ్డి ఫైర్ అయ్యారు ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు తమ పార్టీలో మంత్రి పదవులకు ఆశపడేవారు ఎవరూ లేరని చెప్పారు తాను మంత్రిగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని ఆయన గుర్తు చేశారు పార్టీ బాధ్యతలు అప్పగించినా మంత్రి పదవి ఇచ్చినా నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు బాలినేని ఏపీలో వైసీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి పార్టీ పన్నెండవ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆ పార్టీ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు గుంటూరు జిల్లా తెనాలిలో వెయ్యి అడుగుల వైసీపీ జెండాను ఆవిష్కరించారు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అంతకుముందు తెనాలిలోని పలు ప్రాంతాల్లో వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు రెండున్నరేళ్ల ఏళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ముందస్తు ఎన్నికలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన పార్టీ ఉనికి కాపాడుకునేందుకు ముందస్తు రాగం తీస్తున్నారని విమర్శించారు తమకు ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారని తగ్గించుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు ప్రజల్ని మోసం చేయాలని భ్రమపెట్టాలని పెట్టాలని అనుకున్న వారే ముందస్తు ఎన్నికలకు వెళతారని అన్నారు అటు ఏపీ క్యాబినెట్ విస్తరణ త్వరలోనే ఉండే అవకాశం ఉందని సజ్జల తెలిపారు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి తనవంతు కృషి చేస్తామన్నారు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు గుంటూరు జిల్లా దుర్గిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన భవనాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు విద్యకు ప్రభుత్వం పెద్దపేట వేస్తోందన్నారు వివేకా హత్య కేసులో వైసీపీ నేతల ప్రమేయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఈ కేసులో సునీత కుటుంబం ప్రమేయం లేకుండా వారిపై నెపం నెట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు వివేకా హత్య కేసును సిబిఐ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోందన్నారు డిఎల్ ఈ కేసులో ఇద్దరు పెద్దల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోందని దీనిపై సిబిఐ నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పారు సీఎం జగన్పై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మరొకసారి మండిపడ్డారు మద్యపన నిషేధమని చెప్పి బుగ్గరలోకి తలను నిమిరి ఆడబిడ్డల ఓట్లు కొల్లగొట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళా ఆగ్రహం చవి సీఎం జగన్ మద్యం వ్యాపారాన్ని గంజాయి నాటుసారా విక్రయాలను కట్టడి చేస్తే మంచిదని హెచ్చరించారు ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలంటూ ఏపీలో తెలుగు యువత ఆందోళనకు దిగింది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు యువత కార్యకర్తలు నిరసన తెలిపారు ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవాలని చూసినా కొందరు నిరసనలో పాల్గొన్నారు అమరావతిలో పోలీసుల ఆంక్షలు లెక్క చేయకుండా తెలుగు యువత కార్యకర్తలు నిరసన తెలిపారు పోలీసులకు కనిపించకుండా ఆటోలో వచ్చి ఒక్కసారిగా ధర్నాకు దిగారు జాబ్ క్యాలెండర్ అంటూ సీఎం జగన్ నిరుద్యోగులు మోసం చేశారన్నారు ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు తెలుగు యువత నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు వైసీపీ ప్రభుత్వంపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఫైర్ అయ్యారు జగన్ సర్కార్ తీసుకువచ్చిన వార్షిక బడ్జెట్ కు విలువలు విశ్వసనీయత లేదన్నారు ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదని మండిపడ్డారు బడ్జెట్ లో కోతలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు బడ్జెట్ లో అప్పులు అధికంగా ఉన్నాయన్నారు తులసిరెడ్డి కృష్ణా జిల్లా నందిగామ మండల పరిషత్ కార్యాలయం వద్ద చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు షాపుల కేటాయింపు విషయంలో లాటరీ విధానం సరిగా జరగలేదన్నారు గత విధానమే కొనసాగించాలని డిమాండ్ చేశారు అనంతరం తహసీల్దార్ కు విడతి పత్రం సమర్పించారు రైతు బజార్లో కొత్తగా నిర్మించిన షాపులు ఉపయోగకరంగా లేవన్నారు చిత్తూరు జిల్లా భాకరాపేటలోని గాంధీ విగ్రహం వద్ద దివ్యాంగుల ఆందోళన చేపట్టారు నెరబైలులో దివ్యాంగురాల్ని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని ఉరికియ్యాలని డిమాండ్ చేశారు రోడ్డుపై పడుకుని దివ్యాంగులు నిరసన చేపట్టడంతో రోడ్డుపై వాహనాల రాకపోకలపై అంతరాయం ఏర్పడింది ఆ కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని దివ్యాంగులు ఆరోపించారు సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆయన కుమారుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదైంది నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు తన దగ్గర డబ్బులు తీసుకుని ఇవ్వలేదంటూ బెల్లంకొండ సురేష్ ఆయన కుమారుడు శ్రీనివాస్ పై అనే ఫైనాన్షియర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది ఈ వ్యవహారంపై బెల్లంకొండ సురేష్ స్పందించారు ఫిలిం ఛాంబర్లో మీడియా సమావేశంలో మాట్లాడారు శ్రావణ్ ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టాడని విమర్శించారు కొందరు అతడి వెనక నుండి ఇదంతా చేయిస్తున్నారన్నారు శ్రావణ్ ను వదిలేది లేదని అన్నారు అతడిపై పరువు నష్టం దావా వేస్తానని క్రిమినల్ కేసులు పెడతారని హెచ్చరించారు ఓ రాజకీయ నేత ఈ వ్యవహారాన్ని వెనకను నడిపిస్తున్నారని అతను ఎవరో తనకు తెలుస్తున్నారు లీగల్ గా శ్రావణ్ కు నరకం చూపిస్తారని ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు బెల్లంకొండ సురేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి తెలంగాణ అసెంబ్లీ ఒకటో గేట్ నెంబర్ ఎదురుగా కారులో మంటలు రావడం కలకలం రేపింది కారు ఇంజన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఫైర్ ఇంజిన్ సహాయంతో కారులో వచ్చిన మంటలను అదుపు చేశారు అసెంబ్లీ దగ్గర ఫైర్ ఇంజిన్ సిద్ధంగా ఉండటంతో కొన్ని నిమిషాల్లో కారులో మంటలను ఆర్పేశారు కారులో మంటలు రావడంతో ఆ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అసెంబ్లీ సాగుతూ ఉండటంతో పోలీసులు టెన్షన్ పడ్డారు తిరుపతి విద్యానగర్ కాలనీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది తల్లి మృతదేహంతో కుమారుడు నాలుగు రోజులు ఉండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది అమ్మ నిద్రపోతోందని భావించిన పదేళ్ల కుమారుడు ఆమె పక్కన నిద్రించేవాడు వారం రోజుల తరువాత ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఈ నెల ఎనిమిదిన ఇంట్లో కిందపడి రాజ్యలక్ష్మి అనే మహిళ మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు మృతురాలు ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది నల్గొండ జిల్లాలో దోపిడీ ముఠా బీభత్సం సృష్టించింది నకిరేకల్లోని ప్రధాన రహదారిపై ఉన్న జ్యువెలరీ షాప్ లో దొంగలు బీభత్సం సృష్టించారు షాప్లోని వస్తువులను చెల్లాచెదురుగా చెదురుగా పడేశారు సిసి ఫుటేజీలను సైతం ధ్వంసం చేశారు షాప్లో ఉన్న బంగారు ఆభరణాలు వెండిని ఎత్తుకెళ్లారు షాప్ లో ఏ వస్తువును వదలకుండా ఎత్తుకెళ్లారు షాప్ షెట్టర్ తెరవగానే యజమాని షాక్ గురయ్యాడు ఆ బంగారం షాప్ లో వస్తువులు లేకపోవడంతో చోరీ జరిగినట్లుగా గుర్తించాడు చోరీపై స్థానిక పిఎస్లో బాధితుడు బాధితులు ఫిర్యాదు చేశాడు ఇక రంగంలోకి దిగిన పోలీసులు చోరీ ప్రదేశాన్ని పరిశీలించారు క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలతో కేసును దర్యాప్తు చేస్తున్నారు చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజీలను సైతం పరిశీలిస్తూ ఉన్నారు చోరీకి పాల్పడింది అంతరాష్ట్ర దొంగలిని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు పాత నేరస్తు నుంచి వివరాలను సైతం సేకరిస్తూ ఉన్నారు త్వరలోనే కేసును ఛేదిస్తామంటున్నారు పోలీసులు సామీర్పేట పిఎస్ పరిధిలోని పెద్ద చెరువులో చిన్నారి మృతదేహం లభ్యమైంది ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహం వెలికి తీశారు రెండు మూడు రోజుల క్రితం చెరువులో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు ఎవరైనా హత్య చేసి పడేశారా లేక ప్రమాదవశాత్తు చెరువులో పడిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది అతివేగంగా వెళుతున్న టిప్పర్ అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో వాహన డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడు రఘునాథపాలెంకు చెందిన కిషన్ గా గుర్తించారు ప్రధాన రోడ్డుపై ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు ను క్లియర్ చేశారు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ లో రోడ్లపై ఆకతాయిలు రెచ్చిపోతున్నారు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా వారి ఆగడాలు ఆగడం లేదు తాజాగా రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలోని నందనవరం రోడ్డుపై పోకిరిలు బైకులపై విన్యాసాలు చేశారు ఆకతాయిల ఆగడాలతో వాహనదారులు భయోందోళనకు గురయ్యారు పోకిరి స్థానికులు మందలించడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు నగరవాసులు కరీంనగర్ జిల్లా రాయికల్లోని ఓ కిరాణం షాపులో అగ్నిప్రమాదం అగ్ని ప్రమాదం సంభవించింది ఒక్కసారిగా మంటలు తెరవేయడంతో షాపు పూర్తిగా కాలిపోయింది స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది ఇక సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగానే దుండగులు షాప్ ను తగలబెట్టారని అనుమానిస్తూ ఉన్నారు ఈ ఘటనతో తాను సర్వం కోల్పోయారని బాధితుడు చెబుతున్నాడు కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది లారీ ఢీకొండంతో గిరిజను మృతి చెందాడు మృతుడు అదే తండాకు చెందిన జత్యాగా గుర్తించారు లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తాండావాసులు ఆందోళనకు దిగారు రోడ్డుపై శవాన్ని ఉంచి నిరసన తెలిపారు క్యాసంపల్లికి చేరుకున్న పోలీసులు బాధితుడి కుటుంబ సభ్యులు బంధువులకు సమస్య సద్దుమణిగింది రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్మోల్ నర్వలో పోలీసులు తనిఖీ నిర్వహించారు ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఆరు క్వింటాల ఇరవై ఐదు కిలోల బియ్యాన్ని సీజ్ చేశారు నిందితుల కోసం గాలిస్తున్నారు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు పోలీసులు ములుగు జిల్లా వెంకటాపురం మండలం సురవేడు కాలనీలో వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి చర్ల నుంచి వెంకటాపురం వైపు మొక్కజొన్న లోడింగ్ వెళుతున్న లారీ బైక్ ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడు అదే గ్రామానికి చెందిన కోటేశ్వరరావుగా గుర్తించారు ఇసుక లారీలు మితిమీరిన వేగంతోనే వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం నిమ్మపల్లిలో దొంగలు రెచ్చిపోయారు వరుసగా మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు ఎనిమిది తులాల బంగారం డెబ్బై తులాల వెండి ఇరవై వేల నగదును ఎత్తుకెళ్లారు బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు జనగరణ కోసం కేంద్ర హోంశాఖ కసరత్తు ముమ్మరం చేసింది ఇందుకోసం పలు రాష్ట్రాలకు పది మంది ప్రత్యేక అధికారులను నియమించింది జనగరణ నిర్వహణ కోసం ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ హర్యానా ఏపీ గుజరాత్ తమిళనాడు పుదుచ్చేరి డయ్యూడామన్ దాద్రానగర్ హవేలకు సెన్సెస్ ఆపరేషన్స్ డైరెక్టర్లను నియమించింది రాష్ట్రపతి గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం ఐఏఎస్ అధికారులను సెంట్రల్ డెప్యుటేషన్ కింద పంపించింది కేంద్ర ప్రభుత్వం జనగణన కార్యక్రమం ప్రారంభం కోసం కొత్త తేదీని ప్రకటించాల్సి ఉంది రెండు వేల ఇరవైలోనే ప్రారంభం కావాల్సిన ఈ ప్రక్రియ కోవిడ్ వల్ల వాయిదా పడింది ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు తొలుత ఇంటింటి సర్వే చేసి ఆ తర్వాత వ్యక్తిగత వివరాలు నమోదు చేశారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది ఢిల్లీలోని ఏఐసిసి లో సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైంది దీనిపై వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు అటు దేశ ప్రస్తుతం ఉన్న రాజకీయాలపై కూడా డిస్కస్ చేయనున్నారు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీలు పరోక్షంగా సహకరించారని శివసేన ఎంపీ సంజయ్ రావు ఆరోపించారు పదమూడు శాతం ఓట్లు సాధించుకున్న బీఎస్పీ గెలుచుకుంది కేవలం ఒక్క సీటే అని అన్నారు ఇక ఎంఐఎం వంద సీట్లలో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు బీజేపీకి ప్రజల్లో అంత ఆదరణ ఉంటే ఎస్పీ సీట్లు మూడు రెట్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ గోవాలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు ఇక ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఎంత ఘోరంగా ఓడిపోయిందో పంజాబ్లో బీజేపీ అంత ఘోర పరాభావాన్ని మూటకట్టుకుందని అన్నారు ప్రతిపక్షాలు బలంగా లేకపోవడమే బీజేపీ కలిసొచ్చిందని ఆయన అన్నారు ఢిల్లీలోని గోకుల్పురి ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు ముప్పై గుడిసెలు కాలిబూడుదయ్యాయి పదమూడు అగ్నిమాపక శకటాలు గోకుల్పూరిలోని సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశాయి ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంతాపం తెలిపారు బాధిత కుటుంబాలను సీఎం కేజ్రీవాల్ పరామర్శించారు ఒడిశాలోని లఖింపూర్ ఖేరీ తరహా ఘటన చోటు చేసుకుంది బీజు జనతాదళ్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ కారు ప్రజలపైకి దూసుకువెళ్లి భీభత్సం సృష్టించింది ఈ ఘటనలో ఒక్కరు మృతి చెందగా ఇరవై రెండు మందికి తీవ్ర గాయాలయ్యాయి ఎమ్మెల్యే కూడా తీవ్రంగా గాయపడ్డారు బ్లాక్ బ్లాక్ చైర్పర్సన్ ఎన్నిక జరుగుతూ ఉండగా బీడిఓ బానాపూర్ కార్యాలయం వెలుపల ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు అదే సమయంలో అక్కడికి వచ్చిన కారు అక్కడ గుంపుగా ఉన్న జనాలపైకి దూసుకువెళ్లింది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు జగదేవ్ను గత ఏడాది బీజేడి నుంచి సస్పెండ్ చేశారు చైనాలో వణికిస్తున్న కరోనా భారత్లో అదుపులోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది మహమ్మారి తీవ్రత రోజురోజుకు తగ్గుతోంది గత కొంతకాలంగా రోజువారీ కేసుల సంఖ్య మూడు వేల నుంచి ఐదు వేల మధ్య నమోదవుతూ ఉన్నాయి అయితే మరణాల సంఖ్యలో మాత్రం హెచ్చు తగ్గులు కనిపిస్తూ ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల ఎనిమిది లక్షల మందికి కరోనా పరీక్ష నిర్వహించగా మూడు వేల ఆరు వందల పద్నాలుగు మందిలో వైరస్ ఉందని తెలియంది తాజాగా కరోనాతో ఎనభై తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు ముందు రోజు రెండు వందల యాభై ఐదు కాగా ఉన్న మరణాలు ఇవాళ వందలో వచ్చేరాయి ఇప్పటి వరకు నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల మందికి వైరస్ ఒకగా ఐదు పాయింట్ ఒకటి ఐదు లక్షల మంది మరణించారు నాలుగు పాయింట్ రెండు నాలుగు కోట్ల మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు ఒక్కరోజే ఐదు వేల మందికి పైగా కోవిడ్ నుంచి కోలుకున్నారు ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య నలభై వేల ఐదు వందల యాభై తొమ్మిదికి చేరింది మొత్తం కేసుల్లో ఆ వాటా సున్నా పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఉంది రికవరీ రేటు అదృశుగా ఉంది ఇప్పుడు తొంభై ఎనిమిది పాయింట్ ఏడు ఒకటి శాతానికి చేరింది మరొకవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది టీకా తీసుకున్నారు ఇప్పటివరకు నూట డెబ్బై తొమ్మిది కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు ఇటు తెలుగు రాష్ట్రాల్లో సైతం వ్యాక్సినేషన్ వేగవంతం చేశాయి కరోనా నిబంధనలు పాటిస్తూ టీకాను పంపిణీ చేస్తున్నారు చైనా లాగా దేశంలో కరోనా కేసులు పెరిగే అవకాశం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు అయితే కరోనా నిబంధనలు పక్కాగా పాటించాలన్నారు రష్యా ఉక్రెయిన్ మధ్య వారు కొనసాగుతోంది పుతిన్ సేన దాడితో ఉక్రెయిన్లో భయానక వాతావరణం కనిపిస్తోంది ఉక్రెయిన్లోని నివాస ప్రాంతాల్లో రష్యా దాడి కొనసాగిస్తూ ఉండడంతో ప్రాణ నష్టం భారీగానే ఉంది ఇప్పటి వరకు డెబ్బై తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందినట్లుగా ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి వంద మందికి పైగా చిన్నారులు గాయపడినట్లుగా తెలిపారు రష్యా దాడిలో ఇప్పటి వరకు రెండు వందల రెండు పాఠశాలలు ముప్పై నాలుగు ఆసుపత్రులు పదిహేను వందల నివాస భవనాలు ధ్వంసమయ్యాయి మరొక పక్క రాజధాని నగరం కీవ్ ముట్టడికి తీవ్రస్థాయి ప్రయత్నాలు సాగిస్తోంది కివ్కు అతి సమీపంలోని పలు నగరాల్లో ఇళ్ల సముదాయాలపై దాడులు చేస్తోంది చందాదారులకు ఈపీఎఫ్ఓ షాక్ ని ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పిఎఫ్పై వడ్డీ రేట్ను నలభై ఏళ్ల కనిష్టానికి తగ్గించింది ఈ ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ జమలపై ఎనిమిది పాయింట్ ఒకటి శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా ఈపీఎఫ్ఓ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఈపీఎఫ్ఓ నిర్ణయం మండలి కేంద్ర ధర్మకర్తల బోర్డు సమావేశమైంది ఈ భేటీలోనే కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకుంటున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి ఎనిమిది పాయింట్ ఒకటి శాతం వడ్డీ రేటు నిర్ణయాన్ని సిబిటి కేంద్ర ఆర్థిక శాఖకు పంపనుంది ఆర్థిక శాఖ నుంచి ఆమోదం పొందిన తర్వాత చందాదారులకు వడ్డీ జమ చేస్తారు ప్రైవేటు రంగంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన హెచ్డిఎఫ్సి బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఊరట కల్పించింది డిజిటల్ రెండు పాయింట్ సున్నా కింద ఆ బ్యాంకు తలపెట్టిన కార్యక్రమాలపై గతంలో విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది ఈ నెల పదకొండున ఆర్బీఐ ఈ ఆంక్షలు ఎత్తివేసినట్టుగా హెచ్డిఎఫ్సి తాజాగా వెల్లడించింది హెచ్డిఎఫ్సి బ్యాంకుకు సంబంధించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ చెల్లింపులు తదితర కార్యకలాపాల్లో తరచూ అవాంతరాలు తలెత్తడాన్ని ఆర్బీఐ తీవ్రంగా పరిగణించింది దీంతో రెండు వేల ఇరవై డిసెంబర్లో హెచ్డిఎఫ్సి డిజిటల్ రెండు పాయింట్ సున్నా కార్యక్రమం కింద తలపెట్టిన లావాదేవీలపై ఆంక్షలు విధించింది కొత్తగా క్రెడిట్ కార్డులను ఎవరికీ జారీ చేయకుండా నిషేధం విధించింది గత ఏడాది ఆగస్టులో కాస్త ఊరటనిస్తూ క్రెడిట్ కార్డుల జారీకి అనుమతించింది తాజాగా ఆంక్షలు పూర్తిగా ఎత్తివేస్తున్నట్లుగా హెచ్డిఎఫ్సి పేర్కొంది ప్రముఖ కవి గేయ రచయిత కందికొండ యాదగిరి కనుమూసారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కందికొండ తుది విడిచారు రెండేళ్లుగా క్యాన్సర్తో ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు కీమోథెరపీతో కందికొండ స్పైనల్ కార్డు దెబ్బతింది కందికొండ స్వస్థలం వరంగల్ జిల్లా నర్సింపేట మండలం నాగోలపల్లి కందికొండను సినిమా ఇండస్ట్రీకి చక్రీ పరిచయం చేశారు ఇవి ఇప్పటివరకు ఉన్న టాప్ న్యూస్ న్యూస్కి వాచింగ్ జీ తెలుగు న్యూస్ నిజాం నీ కచ్చిగా